Hi children, good morning Nana, how are you? I hope we are all fine. Are you doing given homework Nana? So compulsory do the given homework Nana. 7th class student, all of you well Nana, doing homeworks very well. Okay, now yesterday we are discussion Nana, oceans and fishing. Today also continuation this lesson Nana. Yesterday we are discussion in previous lesson, agriculture and animal husbandry. Yesterday we are discussion. ఓకే అంటే వ్యవసాయం అక్కడ ఏమేమి పంటలు పండుతాయి అక్కడ ఏమేమి జంతువులు పెంచుకుంటున్నావు నిన్నటి క్లాసులో మనం తెలుసుకున్నాం కదా ఈరోజు నాన్న టుడే స్లెంటి అండ్ డ్రింకింగ్ వాటర్ ఓకేనా టుడే స్లెంటి అండ్ డ్రింకింగ్ వాటర్ సో ద వాటర్ ఇన్ ద విలేజ్ ఈజ్ ఎ సెలైన్ అంటే అక్కడ వాటర్ ఎలా ఉంటుందంటమ్మ ఉప్పుగా ఉప్పు నీరు ఉంటాయి కదా సో వాటర్ చాలా ఉప్పుగా సాల్టీగా ఉంటుంది సో ఇఫ్ వన్ డ్రింక్స్ Up to the so 8 to 10 feet. మనం ఎంత ఒకవేళ బాగా డెప్త్ గా గనుక తవ్వాం అనుకోండి ఒకవేళ మనం ఇంకా డెప్త్ గా తవ్వితేనే మనము వచ్చేసి ఫీట్ అంటే ఎన్ని అడుగులు తోమి బావి తవ్వినప్పుడు గాని బోర్ వెల్ తవ్వినప్పుడు మనకి ఎన్ని ఫీట్స్ తీసారు ఎన్ని అడుగులు పడ్డది ఎన్ని గజాలు తవ్వారు అని అడుగుతారు కదా నాన్న సో అదే విధంగా నియర్ ద బీచ్ मन की बीच तीर समुद्र तीर प्रांत उम्मा अ प्राता मन 8 to 10 फीट अड़ वर की मन डेप्त तोवाल वन कैन गेट सो पोर्टेबल वाटर सो बट इन ए समर्स दीज ए सो वेल्स ड्राई अप ऑटोमेटिक मन की एंडाकाल मत मन की वे वेल बावल टैंक्स चरवल कैनाल्स इवन ड्रई एंडता ड्रई अंत एंडन So and it takes a long time for the water to fill up again. Malli kuda baavulu, cheruvulu, kalavulu, samudralu, mahasamudri ivanni kuda water tho fill up avvalani malli water tho nindalante nana chaala samayam pattiddi anamata. Okay na. Sometimes you have to wait for an hour to gather fourth water. Manu adhe vidhanga okka sari em chestam ante water ni గ్యాదర్ చేస్తాం కదా వాటర్ని మనం ఇప్పుడు ఏంటది వ్యవసాయం చేసామమ్మా ఒకవేళ మన బావిలో వాటర్ లేవు మనం ఏం చేస్తాం పక్కన వాళ్ళ బావిలో ఉన్నప్పుడు ఎలానో అలాగా మనం వాటర్ని స్వీకరించి పొలానికి వాటర్ పెడతామన్నమాట సో ఉమెన్ హావ్ టు ద వెయిట్ ఎ లాంగ్ టు ఫెచ్ వాటర్ ఆర్ ఏ హావ్ టు వాక్ అప్ టు ద 2 కిలోమీటర్స్ కలెక్ట్ ద ఫ్రెష్ వాటర్ మరి అదే విధంగా మనం చాలా మనకి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే మనకి ఇప్పుడు ఏమీ లేదు నాన్న ఒకప్పుడు అయితే నాన్న వాటర్ కోసం మహిళలు చాలా దూరం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అలా వెళ్ళి నాన్న టర్న్ ఆఫ్ ద పేజీ నాన్న పేజీ నెంబర్ 40 నాన్న సో లుక్ ఎట్ ద ఫిగర్స్ నాన్న ఫిగర్ 4.13 4.14 సాల్ట్ ఫ్యాన్ సో లివింగ్ ఎ వర్క్ నౌన్ యాజ్ ఎ సో అడుగీత విచ్ మేక్స్ ఆఫ్ ద Pan in purse. Figure 4.15 and the old woman fetching the water from the faraway place. Ame chala duram. 2-3 kilometerla duram velli kuda okappudu nana binda meda binda pettukodam kuda water drinking purpose water ne techukovadaniki velle vaadu. Okay na. So the government has a the government sent so sentinels to the so protective water project that farms water for the nearest village known as a and so and this project provided some of a relief of some time ade vidhanga manaki chusukunnataithe nana government konni padakalu pedutundi ga nana project so avi endante manaki pump hand pump prathi oka gramamlo ippudu ekkada chusina bazar ki oka hand pump undi kada ade vidhanga manaki daggara nearest prathi oka gramamlo daggara unde vidhanga సూర్యమణిపురంలో కూడా అంతే ఇక్కడ సూర్యమణిపురం అండర్లైన్ చేసుకుంటానా ఇక్కడ సూర్యమణిపురంలో కూడా విలేజ్ నౌన్ యాజ్ సూర్యమణిపురం నియరెస్ట్ దగ్గరలో ఉంది నానా అదే ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సమ్ ఏ రిలీఫ్ ఫర్ సమ్ టైమ్స్ బట్ ఏ క్లీనింగ్ ఆఫ్ ఏ ఓవర్ హెడ్ ఏ వాటర్ ట్యాంక్ ఆఫ్ ఏ ఫ్రీక్వెంట్ రిపేర్ ఆఫ్ ద సో పంపింగ్ మోటార్ ఈజ్ ఏ హూ సో హోర్డెల్ ఒక్కొక్కసారి నాన్న మనము హ్యాండ్ పంప్ ఉందిగా హ్యాండ్ పంప్ అండ్ బోరింగ్ అని మనం పంపు వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తాం కదా అది పాడైద్ది కదా సమ్ టైమ్స్ రిపేర్ వస్తుంది వాటిని మనం రిపేర్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ట్యాంక్ అంటే చెరువులు కూడా ఒకసారి మనకి
చెరువుల్లో రిపేర్ ఏముంటుందంటే చెరువులు బాగా పూడికి నిండుకొని వరదకి వరద బురద మొత్తం కొట్టుకొని వచ్చి పూడికి ఎక్కువైద్ది కానీ అన్న. దానివల్ల వాటర్ కూడా అధిక ప్రవహించే అవకాశం ఉంటుంది. అందుకని బాగా డెప్త్గా కనుక మనము చెరువులలో కానీ బావులలో మనం డెప్త్గా నీళ్ళు తీసుకుంటే నీళ్లు నిల్వ ఉంటుంది. అండ్ మనకి వాటర్ మనకి గేదెలకి మేకలకి వాటికి కూడా వాటర్కి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్ రిపేర్ ద పంపింగ్ మోటార్ ఈజ్ ఎ హార్డెల్ ఫర్ ఏ సమ్టైమ్స్. మనకి ఫ్రీక్వెంట్ రిపేర్ అంటే తరచుగా, ఫ్రీక్వెంట్ అంటే ఈ రిపేర్లు మనకు తరచుగా వస్తూనే ఉంటాయి కమ్మా. మోటార్ పాడవడం, అదేవిధంగా పంపులు, హ్యాండ్ పంప్ చేతితో కొట్టే పంపులు, అప్పుడప్పుడు మనకి ఇది మనం తరచుగా ఫేస్ చేసే ప్రాబ్లమ్సే అనమాట. ఓకేనా? సో ఫర్ సమ్ టైమ్స్ ఏ యూత్ ఆర్గనైజేషన్ హెల్ప్ ఇన్ ఏ కీపింగ్ ద వాటర్ ప్రాజెక్ట్ యాక్టివిటీ. యూత్ అంటే కొంతమంది పిల్లలమ్మ, యూత్ 25 అబౌవ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, యూత్ అన్నయ్య వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఒక కమిటీలాగా వేసుకొని సాయం చేయడానికి ముందుకు వస్తారు. మన గ్రామంలో కూడా అంతమ్మా, మనం బతుకమ్మ మామూలుగా వినాయకుడిని పెట్టినప్పుడు కొన్ని యూత్ కమిటీ వస్తుందిగా, అన్నయ్య వాళ్ళు చూస్తూనే ఉన్నారు కమ్మా. యూత్ మొత్తం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి దానికి సంబంధించినవి అన్నీ కూడా మామూలుగా మన వినాయకుడు పెట్టినప్పుడు కానివ్వండి, ఇంకా మనకి మన గ్రామంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. అలాంటి యూత్ ముందుకు వచ్చాక మన గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఇట్ యాజ్ ఏ సపోర్టెడ్ సో ఫంక్షనింగ్ నౌ. ఈ అదేవిధంగా ఇప్పుడు మనకి ఎక్కువ సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఇలా ఇప్పుడు ఎలా ఉంది సమాజం అంటే, నాకు నేనే, నేను బాగుంటే చాలు, నా ఇల్లు నా మా ఇల్లు బాగుంటే చాలు, మా అనేది మాత్రమే వస్తుంది. కానీ మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవటం మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. అందుకనే యూతని ఎవరికి వాళ్ళే కాకుండా అందరిని మన ఊరిని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఏది రిపేర్ వచ్చిన హ్యాండ్ పంపే కానివ్వండి, లేకపోతే చెరువే కానీ, వాటర్ ఇట్ మే బి ఆల్ ఆఫ్ యూ గ్యాదర్డ్ అండ్ ఆస్క్ సర్పంచ్ అండ్ ఇంకా విఆర్ఓ, వీళ్ళు ఉన్నారు కదా మన గ్రామంలో, వీళ్ళని అడగాలన్నమాట. అది ఆరోగ్య సమస్య కానీ వాటర్ ఇట్ మే బి ఏదైనా కూడా. ఓకేనా? నెక్స్ట్ సోషల్ లైఫ్. ఏ లార్జ్ మెంబర్ ఆఫ్ ఏ పీపుల్ ఆఫ్ ఏ భువనపాడు వర్షిప్ ఏ గంగమ్మ, గోదావరి అండ్ శివ. సో ఇక్కడ మనకి వచ్చేసిననే వీళ్ళు ఏంటది అంటే వార్షిప్ అంటే పూజ అంటే, ఇక్కడ దేవుడికి మనం కూడా రోజు వార్షిప్ రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం అన్నగమ్మ. వీళ్ళు ఎవరెవరికి పూజ చేస్తారంటమ్మా? సో గంగమ్మ ఇక్కడ రెగ్యులర్గా, గౌరీ అండ్ శివ, వీళ్ళు వీళ్ళకి పూజలు చేస్తూ ఉంటారన్నమాట. సో దే పర్ఫార్మ్ పూజ ఆఫ్ సో దేర్ ఏ బోట్స్ అండ్ లెట్స్. అదేవిధంగా మనము కొత్త ట్రాక్టర్ కానీ కొత్త బైక్ కానీ ఏది కొన్న కొత్త వస్తువు మనం ఏం చేస్తానన్నా, పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేస్తాం కదా. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కొత్తగా బోట్లు, పడవలు కానీ, నెట్ అంటే నెట్స్ అంటే వలలు, వాటిని తీసుకొచ్చినప్పుడు పూజ చేసి ముందుగా మనం ఏదైనా పూజతో ఏ పని అయినా కొత్తగా ప్రారంభించేటప్పుడు పూజతోనే ప్రారంభిస్తా, వీళ్ళు కూడా అంతే అన్నమాట. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇస్ ఏ గౌరీ పూర్ణిమ. వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన ఫెస్టివల్ పండుగ అంటే గౌరీ పూర్ణిమ అని గౌరీ పూజ జరిపించుకుంటారు. ఎందుకంటే గౌరీ పూజ వీళ్ళు భర్తలు ఎక్కువగా చేపలు పట్టడానికి అట్లా సముద్ర తీర ప్రాంతానికి వెళ్తారు కమ్మా, వాళ్ళ యొక్క భర్తలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ప్రతిరోజు కూడా తిరిగి రావాలని చెప్పేసి గౌరీ పూర్ణిమ అనే ఒక పూజని వీళ్ళు ఫెస్టివల్ని జరుపుకుంటాము. దే స్పెండ్ కామన్ గుడ్ ఫండ్ ఆఫ్ ద విలేజ్ ఆన్ దీస్ ఏ ఫెస్టివల్స్. అదేవిధంగా వాళ్ళ పండగకి కొన్ని ఫండ్స్, మనం వినాయకుడిని పెట్టినప్పుడు కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేస్తాం కమ్మా, ఎవరికి చేతనైనంత వాళ్ళు. ఈ విధంగా ఏదైనా మన దుర్గాదేవిని పెట్టినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా మన గ్రామంలో ఏదైనా ప్రాబ్లమ్స్, హ్యాండ్ పంపు పాడైపోయినా, అదేవిధంగా ఏదన్నా సమస్య వచ్చిందనుకో, మనం ఎవరైనా దేని ఆర్గనైజేషన్కి ఏదైనా సంస్థకి అమౌంట్ డొనేట్ చేయాలన్నా కూడా మనం అందరూ కూడా గ్యాదర్ అయ్యి కలెక్ట్ చేస్తాం, ఎవరికి చేతనైనంత వాళ్ళు ఇస్తారు. వీళ్ళు కూడా అంతే, ఇక్కడ కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేస్తారంట, కొంచెం డబ్బు ఆ పూజకు అవసరమయ్యే అన్నీ కొనడానికి సెలబ్రేట్ చేయడానికి కొంచెం అమౌంట్ ఫండ్స్ని కలెక్ట్ చేస్తారనమాట. సో అండ్ అబ్జర్వ్ ద ఫిగర్ 4.16. మనకి ఇక్కడ 4.16 ఇచ్చిందమ్మా. సో వై డూ యూ థింక్ ఏ పీపుల్ వర్ ఏ టాటోస్ అంటే, ఇప్పుడు చాలామంది కూడా
హీరో హీరోయిన్స్ వాళ్ళు అండ్ మన మనం కూడా ఎక్కువగా ప్రజలు ఏం చేస్తున్నాం టాటోస్ అంటే అదొక చేతుల మీద పచ్చబొట్టులాగా పొడిపించుకుంటున్నారు అమ్మ చేతుల మీద హీరో హీరోయిన్లు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కూడా టాటోస్ పచ్చబొట్టు వేపించుకుంటున్నారు వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అప్పలకొండ స్టాండ్ మరి ఇక్కడ అప్పలకొండ చేతుల మీద కొన్ని సింబల్స్ వేసుకుంటాం అమ్మ వాట్ డస్ ఇట్ సిగ్నిఫై మరి ఇది మనకేమి తెలియజేస్తుంది అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ చేతుల మీద కూడా ఈ పచ్చబొట్లు ఉన్నాయమ్మా ఓకేనా సో దేర్ ఈజ్ అన్ వన్ స్టేజ్ సో వేర్ ద డ్రామ్స్ అండ్ బుర్రక ద అండ్ డ్రామాస్ బుర్రకథాస్ హరికథాస్ అండ్ రికార్డ్ డ్యాన్సెస్ టు పర్ఫార్మ్డ్ వీళ్ళు ఇక్కడ వీళ్ళు పూజలోకి ఏర్పాటు చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసి ఏంటది సో డ్రామాస్ అండర్లైన్ చేసుకుంటామా డ్రామాస్ బుర్రకథాస్ హరికథాస్ అంటే మనం బుర్రకథలు హరికథలు అని ఒగ్గు కథలు అని మనం ఒక టీవీ ఛానల్ వస్తున్నాయి నాన్న అవి చాలా జానపద గేయాలు చాలా బాగుంటాయి అన్నమాట బుర్రకథలు మనకి తందానా తానా అంటూ కొన్ని చెప్తారు కదా టీవీల్లో కూడా వస్తున్నాయి అన్నమాట కొన్ని డ్రామాలు వేస్తారు నాటకాలు ఓకేనా అంటే వాళ్ళు ఆ పండగని సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్లో కొన్ని డ్రామాస్ వేస్తారు బుర్రకథలు కథలు చెప్తారమ్మా మంచి మంచి బుర్రకథలు హరికథాస్ అని కొన్ని దేవుని గురించి అదేవిధంగా కొంతమంది కొంత విషయాన్ని మనకి బుర్రకథ ద్వారా హరికథ ద్వారా కూడా మనకి కొన్ని చాలా విషయాలు తెలుస్తాయన్నమాట అండ్ రికార్డ్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ అక్కడ కొన్ని డ్యాన్సులు కూడా పర్ఫామ్ చేస్తారు సో ఆల్ దీస్ యాక్టివిటీస్ ఓర్ లెడ్ బై ద క్యాస్ట్ హెడ్మెన్ కోల్డ్ పిల్లాస్ అంటే ప్రతి ఒక్క క్యాస్ట్లోనైనా వాళ్ళ క్యాస్ట్కి ఒక పెద్దని ఎన్నుకుంటారన్నమాట అంటే కుల పెద్ద అంటారు ప్రతి ఒక్క క్యాస్ట్కి కులానికి ఒక గ్రామ పెద్దని కుల పెద్దని ఎన్నుకుంటారన్నమాట వీళ్ళు కూడా అలాగనే ఎన్నుకుంటారు వాళ్ళని ఏమంటారంటే పిల్లాస్ అలా ఎవరినైతే ఎన్నుకుంటారో అతను ఏమంటారంటే పిల్లాస్ దే డిటర్మైన్ కాస్ట్యూమ్స్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎలా అంటే ఆ పూజ చేసేటప్పుడు ఎలా చేస్తారు అంకిత భావంతో వాళ్ళు అక్కడ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా వాళ్ళు అన్నీ కూడా నగలు వాళ్ళు వేసుకునే వాళ్ళు ఏంటంటే వేసుకునే డ్రెస్సింగ్ వే కానీ పెట్టుకునే జ్యువెలరీ వే కానీ అవన్నీ కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం ప్రజలందరూ కూడా ఉంటారన్నమాట సో దే ఈవెన్ రిసోల్వ్ డిస్ప్యూట్ అండ్ సమే ఇంపోజ్ ఫైన్స్ సో ద మనీ కలెక్టెడ్ అస్ ద కామన్ గుడ్ ఫండ్ అక్కడ ఏంటంటే ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు కమ్మా పూజ పర్పస్ అందులో ఎలాంటివి కూడా ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవన్నమాట ఎందుకని ప్రతి ఒక్కళ్ళు కలెక్ట్ కంపల్సరిగా అమౌంట్ ఇవ్వాల్సిందే అనమాట అక్కడ కుల పెద్దతో వాళ్ళు వాదించొద్దు ఓకేనా అండ్ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడమ్మా సో టూల్ కిట్ ఓకేనా కన్నలు బుర్రకథ మిషనల్ బోట్ ఓకేనా ఇక్కడ చూడండి నాన్న ఇక్కడ మనకి పేజీ నెంబర్ 41లో చూడమ్మా రీడ్ ద 12th క్వశ్చన్ చూడండి నాన్న రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండర్ ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు నాన్న దాన్ని చదవండి సో రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండర్ ద హెడ్డింగ్ అండ్ ఫిషింగ్ విలేజ్ ఆన్ ద కోస్టల్ ప్లేస్ ఇది సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నది నాన్న ఇన్ పేజీ 35 అండ్ కలెక్ట్ అనే సమ్ ఆన్ ఇట్ ఇక్కడ మనకి పేజీ నెంబర్ 35లో కొన్ని ఇచ్చాడు నాన్న పేజీ నెంబర్ 35లో కొన్ని మనకి ఇచ్చాడు కదా ఆ పేరని చదివి మనకి ఇక్కడ చూడనా సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సో ఫ్రెష్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ వాటర్ ఆన్ ఎర్త్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ఫ్రెష్ అండ్ సర్ఫేస్ వాటర్ ఇక్కడ మనకి ఇచ్చింది కదా నాన్న దీని ప్రకారం మనము ఏంటంటే పేజీ నెంబర్ 35 ప్రకారం సో కామెంట్ ఆన్ ఇట్ దీని మీద ఒక కామెంట్ రాయాలి ఓకేనా నాన్న ఈ క్వశ్చన్ని బాగా క్షుణ్ణంగా చదివి దీన్ని టర్న్అప్ పేజీ నెంబర్ 35కి టర్న్అప్ చేసి దాన్ని చదివి దీని మీద మీ యొక్క కామెంట్ రాయండి ఓకేనా నెక్స్ట్ డస్ ద భువనపాడు లుక్ లైక్ ద ప్లేస్ యూ లివ్ ఇన్ ఒకవేళ నువ్వు భువనపాడు గ్రామంలో కనుక నివసించినట్టయితే వాట్ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ కెన్ యూ థింక్ నువ్వు అక్కడ ఉన్న వాటిని ఏమి అక్కడ ఉన్న తేడాల్ని నువ్వేమి గమనించావు సో కంపేర్ దెన్ ఇన్ ఫాలోయింగ్ ద యాక్సెప్ట్ ఇక్కడ కొన్ని ఏ సోర్సెస్ ఆఫ్ ఏ లైవ్వుడ్ అండ్ బి టైప్స్ ఆఫ్ ఏ ఎంప్లాయ్మెంట్
వాటర్ రిసోర్స్ అండ్ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ ఇక్కడ ఏమున్నాయో నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి నాన్న. ఓకేనా? టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నాన్న. సో ఫోర్త్ లెసన్ కంప్లీటెడ్ నాన్న. కంపల్సరీ ఆల్ ఫోర్ లెసన్స్ కంప్లీటెడ్. ఫోర్ లెసన్ కంపల్సరీ కీప్ హార్డ్ వర్డ్స్ అండర్లైన్ హార్డ్ వర్డ్స్ అండ్ దిస్ లెసన్లో 10 or 20 రైట్ హార్డ్ వర్డ్స్. ఓకేనా? కంపల్సరీ సెండ్ వాట్సాప్. టేక్ కేర్ నాన్న. బై. సీ టుమారో విల్ బి కండిషన్ నెక్స్ట్ చాప్టర్.